కరబడ్డాడు భారతదేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంచి రోజులు వస్తా ఉన్నాయి. ప్రజా సమస్యలు చూసినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి, ప్రజలంతా ఆదరించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడో ముఖ్యమంత్రి అవుతున్నానన్నటువంటి వ్యక్తి ఈరోజు 3000 కిలోమీటర్లు పూర్తి చేయటమే కాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని తట్టి లేపుతూ ప్రభుత్వానికి తెలియజేస్తూ రాబో కాలానికి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ప్రభుత్వం వస్తుందో ప్రజలకంతా తెలియజేసినట్టు కార్యక్రమం చేయబోతున్నారు. భారతదేశంలో ఏ నాయకుడు ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున సాహసోపేతమైన పాదయాత్ర చేసినటువంటి సందర్భం లేదు. 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడమే కాదు, ఇంకా 2 నెలలు ఉన్నాయి. 2 జిల్లాలకు సంబంధించి పాదయాత్ర పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర వహించేటువంటి కార్యక్రమమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తు ఒక దిక్చూచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు చూస్తున్న సందర్భం. ప్రజా సంకల్ప యాత్రలో అనేక రకాల సమస్యలకు సంబంధించి, పేదలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, వ్యాపారస్తులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా రైతాంగానికి సంబంధించి, మహిళలకు సంబంధించి అన్ని రకాల సమస్యల మీద రాబో కాలంలో ఏ విధంగా చేయబోతా ఉన్నారో ఇప్పటికీ తెలియజేయటం, దానిలో భాగంగానే మరి ఈరోజు 3000 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేయడం కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకుంటూ పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. మా పార్టీ అధ్యక్షులు అలు పెరగని పోరాట యోధ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల దాటం సందర్భంగా ఈరోజు పైగా ఈరోజు పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలోనే ప్రజలుంటూ ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర మరి ఇంకొక 2 జిల్లాలు మాత్రమే ఉన్నది. ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా మరి ఎంటర్ కాబోతున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ఈ రాష్ట్ర అధికారానికి చేపట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆ దిశగా ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రయాణం చేస్తా ఉంది. ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం గుంటూరు తూర్పు శాసనసభ్యులు ముస్తఫాగర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ మరింత బలోపేతంగా పార్టీని నడిపించాలని అందరూ కూడా సంకల్పించారు. జై జగన్. పేదవాడు గొప్పవాడు కావాలని, రైతు రాజు కావాలని మొన్న రాజన్న, నిన్న షర్మిలమ్మ, నేడు జగనన్న పూర్తిగా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం తమ పాదయాత్రలు చేస్తున్నటువంటి సంఘటన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలకు అండగా నిలబడవలసినటువంటి ఈ ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా లక్షల కోట్ల అవినీతి చేసి పేదవాళ్ళకి, అదేవిధంగా యువతని, అదేవిధంగా ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి అవినీతి, అన్యాయం, దుర్మార్గం వీటినే ఆలనగా చేసి చేసుకున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో వీటన్నిటి మీద వివరిస్తూ ముఖ్యంగా మరి నవరత్నాలను మోసుకుంటూ వస్తూ నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రానికి తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పే దిశగా జగనన్న చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప పాదయాత్ర ఈనాడు 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన వెంట ఇన్నాళ్ళు నడిచినా రేపు నడవబోయే అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా, పేదవాడు గొప్పవాడు అవుతాడా, రైతు రాజు అవుతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయం, అక్రమాలు, దుర్మార్గాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ప్రత్యేకంగా ప్రత్యేక హోదాను తీసుకొస్తానని చెప్పేసి పోలవరం, పట్టిసీమ లాంటి అక్రమ ప్రాజెక్టుల్ని
ధన ధనార్జన కోసం వాడుకుంటూ ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్నీతిని ఎండగడుతూ నడుస్తున్నటువంటి జగనన్నకి అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల సందర్భంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కావాలి అని చెప్పి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల కోసం మరి ఇంత దూరం నడుస్తున్నారంటే నిజంగా పట్టుదల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలనే తపనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకనే నేను అందరికీ కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ విధంగా తిరుగుతున్నారో తండ్రి ఆశయాల కోసం ప్రతి చోట ప్రతి సమస్య కనుక్కొని నవరత్నాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా మేలు జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా రైతులకి, రైతు కూలీలకి, డోక్రా మహిళలకి, చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని తపనతో ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అన్నమాట. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అవసరమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతలను ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రను చేపట్టి 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి సువర్ణ యుగాన్ని తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్ర ప్రజల మనోకాంక్షను పూర్తి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.